ప్రసిద్ధ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా విశేష ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలతో పాటు మాస శివరాత్రి ప్రత్యేక పర్వదినాల సందర్భంగా అదేవిధంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు అర్చనలు వేకుజాము నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అని స్వామివారితో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకొని కార్తీక మాస ఆధ్యాత్మిక ఆనందాన్ని భక్తులు పొందాలని కోరారు. పూజా కార్యక్రమం స్వామివారికి ఎక్కడ లేనటువంటి పూజా కార్యక్రమం విశేషంగా ఇక్కడే చేస్తారు. మన కారణాగమంలో ఇక పూజా విధానాలతో కూడా చెప్పబడింది. ఈ అన్న పూజా కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో 12 గంటలకు అన్న పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషంగా ధనధాన్యాదులకు కానీ ఆయురారోగ్యాలకు కానీ లక్ష్మీ సంపదకు ప్రత్యేకంగా చెప్తాం. ఎవరైనా చిన్నపిల్లలు ఈ అన్నం తిన్నటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిగా రాజరాజేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని తినిపించి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అన్న పూజా కార్యక్రమం. అలాగే సాయంకాలం దోషకాల పూజ తర్వాత స్వామివారికి ఆకుల పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ ఆకుల పూజ కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో ఆ స్వామివారిని పూజిస్తారు ఆకుల పూజ కార్యక్రమం. తర్వాత కొత్తగా వివాహమైన వారు కానీ వివాహం కాని వారు కానీ ఎవరైనా ఉంటే వారు నిత్య కళ్యాణం కార్యక్రమం కూడా ఇక్కడ చేయించుకుంటారు. భక్తులకు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. నిత్య కళ్యాణం కానీ శాశ్వత కళ్యాణం కానీ ఆ భక్తులకు చక్కగా అవకాశం కూడా ఉంది. కళ్యాణోత్సవం పూజా కూడా కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రధానంగా ఈ యొక్క ఉత్సవాలు ఆ కోడెముక్కు అలాగే కుంకుమార్చన కార్యక్రమము తర్వాత పరివార దేవతలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజా కార్యక్రమం ఈ విధంగా పరివార దేవతలకు కూడా దక్షిణామూర్తి కూడా అభిషేక పూజా కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా తర్వాత మహాలింగార్చన కార్యక్రమం స్వామి సత్యనారాయణ వ్రతాలు ఆ భీమేశ్వర స్వామికి అభిషేకము అలాగే అక్కడ ఉన్నటువంటి నవగ్రహములకు నవగ్రహ పూజాకార దోష నవగ్రహ దోష నివారణకి నవగ్రహ పూజా కార్యక్రమం విశేషంగా రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో చండీ సహిత రుద్రమము ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ ఈతి బాధ నివృత్తి కొరకి ఆ చండీ సహిత రుద్రహోమం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఈ విధంగా హోమం స్వస్తి.